హాయ్ అండి, నమస్తే. అచ్చ తెలుగు ఆడపిల్ల ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ. థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ 3 రోజుల క్రితం నేను పెట్టిన విత్తనాలు, పెట్టించిన విత్తనాలన్నీ కూడా ఈవేళ మొలకలు వచ్చాయండి. వాటిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో పెట్టేది తీస్తున్నాను. తోటకూర అండి, చాలా బాగా మొలిచింది, ఎక్కడ గ్యాప్స్ లేకుండా జల్లిన విత్తనాలన్నీ కూడా మొలకలంటే వచ్చేసినాయి. బట్ వర్షం పడకుండా ఉండాలి. ఇది మెంతికూర చల్లాం కదా, ఫస్ట్ మనం మెంతే చల్లాం కదా, అది కొంచెం లైట్ లైట్గా వస్తుందండి. రేపటికి ఇంకా క్లారిటీగా వచ్చేస్తుంది. ఇవి బాగా ఎదిగిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇవి కొంచెం పలచగానే వచ్చినాయి, కానీ స్టార్ట్ అయినాయండి కూడా రావడం. బాగా తోటకూర అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తాయి. మీ సపోర్టు, మీ లైక్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ నాకంతే చాలా అవసరం అండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. ఇవి మీకు చెప్పాను కదా, మడికి 4 వైపులా చుట్టూరు ముల్లంగి విత్తనాలు పెట్టిస్తున్నారండి అని. అసలు ముల్లంగి మనకు మొలుస్తుందా, నేను ఎప్పుడు విత్తనాలు కూడా చూడలేదు అంటున్నానండి. మాకు చాలా బాగా మొలిచినాయి అవి కూడా. తోటకూర ఎంత ఫాస్ట్గా లేచిందో ఇవి కూడా అంతే ఫాస్ట్గా మొలిచాయి. బట్ ఇవి ఎలా కాస్తాయో, అక్కడి వరకు ఎలా ఉంటుందో, వీటిని ఎదిగే వరకు వెయిట్ చేసి చూడాలి. ఏమైనా మనం చేత్తో పెట్టిన విత్తనాలు, మన పెరట్లో పెట్టిన విత్తనాలు, అది పువ్వ పూల విత్తనమైనా కాయలైనా, అవి కాస్తేనో మొలిస్తేనో భలే సంతోషంగా ఉంటుంది కదండి. ఇవన్నీ కూడా ముల్లంగి విత్తనాలండి. చూడండి, దీనికి మంచులాగా చుట్టూరు లేయర్స్ లాగా ఎలా కట్టిందో. అది గింజకేమైనా ప్రమాదమేమో అనుకుంటున్నాను. అన్నింటికీ కట్టలేదండి, 1-2 మొక్కలకి తప్ప. మీకు చూపించినవి నేను 4-5 విత్తనాల రకాలే చూపించాను వేయడం. ఆవేళ ఇంకా గోంగూర, బీర ఇలాంటివి కూడా పెట్టించామండి ఆవేళ. అవన్నీ కూడా మొలకలు వచ్చాయి. బెండ మొక్కలు పెట్టించాను కదా లాస్ట్లో, బెండ మొక్కలు కూడా జస్ట్ అలా మొలకలు వస్తూ ఉన్నాయి. ఇది గోంగూర విత్తనం అండి. ఇది కూడా 3 డేస్కి చాలా చాలా బాగా వచ్చేసినాయి మొలకలు. గ్రీన్ అనేది కంటికి చాలా బాగుంటుంది కదా సాటిస్ఫాక్షన్గా. ఇది వచ్చేసి మీకు ఇంతకుముందు చంద్రకూర మొక్క చూపించిన ప్లేస్ అండి. ఇప్పుడు పెట్టానివి గోర్చుకుడు మొక్కలు. బాగా హైట్గా అయిపోయి వంగిపోయి అలా అయిపోయినాయి. పీకేద్దాం అనుకున్నదాన్ని మళ్ళీ ప్రాణం ఒప్పక వీటికి కర్రలు వేసి పాతించానమాట. దానికి ఇప్పుడు కాపు మొదలైందండి. ఒక చెట్టు బాగా కాస్తే మనకి ఒక కూర సాటిస్ఫాక్షన్గా దొరికేస్తుంది, అంత బాగా కాస్తాయి ఇవి.
కదా చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఇంకా బాగా పెరిగిపోయింది. ఎన్నో రోజుల లేదా నిన్నే ఎక్కువగా పుదీనా అనేది నేను హార్వెస్ట్ చేశాను, అయినా కూడా ఇంకా అలా ఎక్కువ వచ్చి బాగుందండి.